ఏం చేసినా కానీ నమ్మకం లేదు జగన్ మీద చేస్తారని. శిక్షలే ఇమీడియట్గా తీసుకొస్తే కొంచెం తగ్గవచ్చు. ఇంకా అంటే అదే, ఇంకా మెయిన్ మెయిన్ సిటీస్లో మెయిన్ మెయిన్ హైవేస్, అక్కడ మెయిన్ 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 రోడ్లో సీసీటీవీలు సీసీ కెమెరాస్ అలాగా తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. డైరెక్ట్గా శిక్షించాలి అలాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని మరి అంత కిరాతకంగా చేసినప్పుడు అలాంటి శిక్ష పడాలి వాళ్ళకి. ఆ శిక్ష పడక కరెక్ట్ అయ్యారు. వాళ్ళ గురించి పెట్టాల్సింది అలాంటి వాళ్ళకి. జైల్లో కూర్చుంటే వచ్చింది ఎవరికైనా కానీ శిక్ష పడాలి కదా వాళ్ళకి. ఎంత కొంత జైల్లో ఉండి వాళ్ళకి మేపడం తప్పించి ఏం తెలియదు కదా వాళ్ళకైనా కానీ. అలాంటి వాళ్ళకి ఇలాంటి రేపుల కేసులకి ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి శిక్ష పడాలి వాళ్ళందరికీ. మంచిదే, కరెక్టే అన్న. ఎందుకన్నా అమ్మాయి ఏం చేసిందన్న, అసలు అమ్మాయిది ఏమన్నా తప్పుందా? వీళ్ళకి ఎందుకన్నా అంత ఆశగా ఉంటే, ఇప్పుడు రోడ్డు మీద ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కదన్నా, ప్రాస్టిట్యూట్స్ లేరా వాళ్ళకి? చాలామంది ఉంటున్నారు, వాడికి అంత ఆశగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అమ్మాయిని ఎందుకన్నా చంపడం, కోర్టు పెట్టడం అనేది కరెక్టే అన్నా. ఎందుకంటే ఇప్పుడు అంత లేట్ అవ్వదు కదా, ఇప్పుడు వెంటనే హత్య జరిగిన వెంటనే కోర్టుకి వెళ్ళి శిక్ష ఇస్తే కోర్టు అదికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి శిక్ష వేస్తారు కదా. కరెక్టే కదా అది. కోర్టు కన్నా నాకు తెలిసి వెంటనే శిక్షిస్తే బెస్ట్ అన్న. ఇప్పుడు సౌదీలో అన్న 45 మినిట్స్లో అందరి ముందుకు తీసుకొచ్చి షూటింగ్ చేసేస్తారు కదన్న. అలా చేస్తే ఇంకా బెస్ట్ అన్న. అది కూడా ఏంటంటే లైవ్లో టెలికాస్ట్ చేస్తే యాడ్లాగా ఇంకా ప్రతి ఒక్కటి భయం వేసిద్ది, ఏంటబ్బా ఇంత నరకం ఉండిద్దా అని. జిల్లాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పెడతానని చెప్పారన్నమాట. ఆయన పెట్టించిన తర్వాత అప్పుడు చూద్దాం. అంతకుముందు కూడా చాలా జరిగాయి కదా, అప్పుడు ఏం చేస్తారు ఆ ప్రభుత్వం? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తాడా? ఇచ్చిన హామీలో చాలా చేయలేదు కదా. బడ్జెట్ విషయం ఆయన తెలియదా? జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా బడ్జెట్లో ఉందా లేదండి. చూద్దాం వెయిటెన్సీ ఎలా ఉంటుంది చేస్తారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి హైకోర్టు, జిల్లాకి ఒక కోర్టు, ఉన్న కోర్టులో సరిపోలేదు. రాజధాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ టైంలో జిల్లాకి హైకోర్టు అంటే చాలా కష్టం. ఏదైనా అనేసి కరెక్ట్ కాదు, కోర్టు పెట్టడం కరెక్ట్. ఇలాంటివి కఠినమైన శిక్షించాలి. మా ఒపీనియన్ ఉందమ్మా, ముందు కోర్టు ఇలాంటివి జరగకూడదు. ఏపీకి మంచి పని అది. మా అభిప్రాయం ఏముందో మంచిదే కదా అది. ఎవరైనా అమ్మాయి అబ్బాయిలు అన్న తర్వాత మనం వదిలేసి ఉంటాం. మనం కాపలా ఉండాలంటే ఆడ ఉన్నాం సార్. ఆయన తీసుకున్న నిర్ణయమే మంచిది. ఆయన తీసుకున్న నిర్ణయం ఓకే, మంచి పని అండి. మంచిదే అనుకుంటున్నాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవి వస్తున్నాయి అన్నారు కదా, అవి వస్తే మంచిదే. కొంచెం భయం ఉండదు. నా ఒపీనియన్ అయితే మంచిది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అయితే కరెక్ట్, ఇట్లానే చేయాలి. ఫస్ట్ ఏదైనా ఫస్ట్ చాలా తొందరగా తీర్పు వస్తే దాన్ని బట్టి చేయటం కరెక్ట్. ఇది కరెక్టే. అలా పెడితేనే కుర్రవాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కొద్దిగా అందరికీ భయభక్తుల్లో ఉంటారు కుర్రవాళ్ళందరూ. ఇదివరకు కోర్టులో శిక్షలు ఇచ్చేబట్టే కదా కుర్రవాళ్ళు ఎవరు వినట్ల మాట బయట ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. అదే దేనికి ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఎమ్మటే పరిణామం అనేది ఏదైనా చేస్తేనే దానికి ఆగడానికి అవుద్ది. ఆయన ఏం చేసినా బాగానే చేస్తారు జగన్ గారు. పెట్టడం అంటే పరిష్కారం తొందరగా అవుతుంది అనుకుంటే పెట్టడం 100% కరెక్ట్. అలాగే మిగతా కోర్టులాగా ఇంతకుముందులాగా అది కూడా పెండింగ్లు పెట్టుకొని తర్వాత వాయిదాలు వేసుకునే లెక్క అయితే ఏదైనా ఒకటి, ఏదైనా పెట్టినా ఒకటి పెట్టకపోయినా ఒకటి పరిష్కారం తొందరగా దొరుకుతుంది అనుకున్నప్పుడు కంపల్సరిగా పెట్టడం మంచిది అవుతుంది. మంచి పని అంటే అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆయన అప్పుడు ఈయన ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పనిచేసేవాడు కరెక్ట్గా పనిచేస్తే అన్ని కరెక్ట్గానే జరుగుతాయి. పనిచేసేవాడు కరెక్ట్గా లేనప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా ప్రజలకు సరిగ్గా అందుబాటులో లేదనుకోండి ఉపయోగం లేదు. అది కొన్ని కొన్ని సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకోవాలి. మన జరిగిన దానికి వెంటనే శిక్షించారు అంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని కొన్ని దానికి కరెక్ట్ విచారించాలి. విచారించి ఏం తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు శిక్షిస్తారు. కొన్ని కొన్ని జరిగే సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకోవాలి. అంతేగాని మనం జరిగిన దానికి అది కరెక్టా కాదా అనేది మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అభిప్రాయం ఏంటంటే అప్పటికి వాళ్ళు చేసిన దానికి దేశం మొత్తం మీద కాకుండా ప్రపంచం మొత్తం కూడా దానికి అందరూ వ్యతిరేకించారు. అది కరెక్టే అంటున్నారు, చేసింది కరెక్టే అంటున్నారు. కానీ అటువంటి జరగకుండా ఉండటం కోసం ఇది మొదటగా తీసుకున్న నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు, జరిగితే శిక్షలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడానికి తొందర నిర్ణయాలు తీసుకున్నారేమో అనుకుంటున్నాను. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
one life. It's for everyone.